హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్గా నూరూరించే రెసిపీ వచ్చేసి పండు మిరపకాయ టమాటో పచ్చడి పల్లెటూరు స్టైల్లో చేసి చూపించబోతున్నానండి. ఇలా చేసిన పండు మిరపకాయ పచ్చడిని అలా వేడివేడి అన్నంతో తింటే ఏ కూరలు లేకపోయినా కానీ కడుపు నిండా చక్కగా తినేయండి. అంత టేస్టీగా సూపర్గా ఉంటుంది. టిఫిన్లో దోశ ఇడ్లీ దేనిలో తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది. మరి చాలా టేస్టీగా ఉండే ఈ పండు మిరపకాయ పచ్చడిని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 5 టమాటోలు తీసుకున్నానండి. 8 నుంచి 9 దాకా పండు మిరపకాయలను తీసుకున్నాను. ఇక్కడ మీరు కారంని బట్టి తీసుకోండి, మీ టేస్ట్ని బట్టి. ఇప్పుడు ఇలా పైన టమాటోల్ని కట్ చేసుకోవాలండి. ఇలా మిరపకాయల పైన తొడను కూడా తీసేసేయాలి. బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ముందు తొడలు తీయకముందే మనం వాష్ చేసుకొని తర్వాత పైన తీసుకోవాలి. ఇలా టమాటాలను కూడా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. చూడండి, టమాటాలు బాగా పండినవి, రెడ్ కలర్ ఉండే టమాటాలను తీసుకోండి. పచ్చడి కూడా చాలా బాగా గుజ్జు గుజ్జుగా వస్తుంది. ఇలా అన్ని టమాటాలను కట్ చేసి తీసుకోవాలి. ఇలా చూడండి, మిరపకాయలను కూడా మనం ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి చిన్న ముక్కలు చేయకపోయినా ఇలా పెద్ద ముక్కలు చేసినా కూడా సరిపోతుందండి. ఇలా అన్ని మిరపకాయలను కట్ చేసి తీసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. మెంతులేమో 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఆవలేమో 1 టీ స్పూన్. ధనియాలేమో 2 టీ స్పూన్ దాకా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పండు మిరపకాయలను వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదండి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా ఫ్రై చేసుకోవాలి, బాగా ఉడికించుకోవాలి. దీంట్లో ఒక చిన్న నిమ్మ సైజు చింతపండు కూడా వేసుకోవాలండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకొని టమాటోల్ని సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. టేస్ట్కు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టమాటోలు సాఫ్ట్ అయిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి, చల్లారించుకోవాలి. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న పండు మిరపకాయలు ధనియాలు అవన్నీ దీంట్లో వేసుకొని ఇప్పుడు దీంట్లో మనము వెల్లుల్లి ఏమో 10 నుంచి 12 దాకా వేసుకోవాలండి. పొట్టు తీయకుండా వేస్తున్నాను. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేస్తే టేస్ట్ చాలా బాగుస్తుందండి పచ్చడికి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న టమాటోలను కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం టమాటోలను వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా తిప్పొద్దండి, కొంచెం పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలి. వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏ కూర కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర పొడి లేకపోతే ముందుగా మీరు ధనియాలు ఫ్రై చేసినప్పుడు దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అయినా వేసుకొని వేయించుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఎండుమిరపకాయ 1 తీసుకొని తుంచి వేసుకోవాలి. ఆవాలు 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. శనగపప్పు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. మెంతులేమో 15 వేసుకోవాలి. కర్రీ లీవ్స్ ఏమో 10 నుంచి 12 దాకా వేసుకోవాలండి. వెల్లుల్లి ఏమో 1/5 నుంచి 6 కచ్చపచ్చగా దంచి వేసుకోవాలండి. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంది పచ్చడికి. ఇప్పుడు దీంట్లో కర్రీ లీవ్స్ 10 నుంచి 12 దాకా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. తిన్న కొద్దీ తినాలనిపించేలా అంత బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలో, టిఫిన్లో, దేనిలో తీసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఏ కూర కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది. తిన్న కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం మీకు కూడా బాగా నచ్చుతుందండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది.
టిఫిన్లో తీసుకున్నా దేనిలో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.